హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వాతావరణ శాఖ అయితే కనుక నిజంగానే ఏపీ ప్రజలందరికీ కూడా చల్లని వార్త అయితే చెప్పింది. ఎట్టకేలకు ఋతుపవనాలు అయితే కనుక దక్షిణాంధ్రలోని పలు ప్రాంతాలకైతే పూర్తిగా విస్తరించాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే తెలంగాణలో అయితే ఈ రోజు లేదా రేపు ప్రవేశించే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ఏపీలోని ఇప్పటికే విజయవాడ, అలాగే తెనాలి, నెల్లూరు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో అయితే కనుక వాతావరణం పూర్తిగా చల్లబడి కొన్ని చోట్ల అయితే కనుక వర్షాలు అయితే పడుతున్నాయని అయితే చెప్తూ ఉన్నారు. ఇక పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు, రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎండలు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైతులు కూడా దుక్కి దున్ని వర్షాల కోసం వేయికలతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తీయని కబురు అందించింది. ఋతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. ఇంకా నేడు రేపు రాయలసీమ కోస్తాలోని అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తారు, మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలో వర్షాలు కురిశాయి. ఇక రానున్న 2 రోజుల్లో వర్షాలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. రాయలసీమ అటువైపు ప్రాంతాల్లో పూర్తిగా విస్తరించిన ఋతుపవనాలు ఇవాళ తెలంగాణలోకి అయితే వెళ్ళబోతున్నాయి. ఇక బీహార్, యూపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా అస్సాం, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో వరదలతో ప్రజలు అల్లాడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇంకా వాతావరణ శాఖ చెప్పినట్టుగా ఇంకా ఈ రోజు రాత్రి నుంచి ఇంకా ఏపీ అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెబుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.